करोना विपत्कर परिस्थितिल्लो देशंलो लक्षल मंदी उपाधि कोल्पोयारु दानि दृष्ट्या संक्षेम शाख मंत्री कोप्पुल ईश्वर गारु तम धर्मपुरी नियोजकवर्ग परिधिलोनी उपाधि कोल्पोयिन वारिकि निरुद्योगुलकु उपाधि कल्पिंचालने उद्देश्यंतो गौरव संक्षेम शाख मंत्रि वर्यलु कोप्पुल ईश्वर गारु धर्मपुरी नियोजकवर्गंलोनी 18 संवत्सराल नुंडि 35 संवत्सराल निंडिन अन्नि वर्गालकु चेंदिन युवती युवक नैपुण्याभिवृद्धि देश प्रमुख पल संस्थल तो संप्रदी मन युवती युवक अवगाहन कल वारी शिक्षण इप्पुटक अक्टोबर 19 रोजना गोल्लपल्ली मंडल केन्द्र में मुस्कु श्याम सुंदर फंक्षन हाल यंदु अवगाहन समावेश కౌనా ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీలో 5వ తరగతి నుండి ఆపై చదువుకున్న యువతి యువకులు వారి యొక్క అర్హత ధ్రువపత్రములతో పాటు ఫోటోలతో 10:30 ఫంక్షన్ హాల్ యందు హాజరు కావాలని కోరుతూ గొల్లపల్లి టిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు చౌటపల్లి తిరుపతి విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కులింగారెడ్డి, మండల అధ్యక్షుడు బల్లం రమేష్, వైస్ ఎంపీపీ ఆవల సత్యం, ఉప సర్పంచ్ మారం రాజశేఖర్, కంటే ప్రశాంత్, కనుకుంట్ల లింగారెడ్డి, అంకం భూమయ్య, రేణుకుంట ఆంజనేయులు, మార్కెట్ డైరెక్టర్లు చాడ సత్తన్న, చాడ వెంకటరమణ, పట్టణ యూత్ అధ్యక్షులు దావుల రాకేష్, ఎస్సీసీల్ గ్రామ శాఖ అధ్యక్షులు చౌలమధ్య రాజయ్య, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు సందవేణి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అందరూ ఉపాధి కోల్పోతున్న సమయంలో ధర్మపురి నియోజకవర్గాల మంత్రివర్యులు గౌరవ కొప్పుల ఈశ్వరన్న గారు సంకల్పించి మా యొక్క ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అందించాలన్న సదుద్దేశంతో పలు కంపెనీలతో చర్చించి నిరుద్యోగులు ఎవరైతున్నారో వారికి ఉద్యోగం కల్పించాలని పలు కంపెనీలతో చర్చించారు. చర్చించి రేపు 19 అక్టోబర్ 2020 రోజున సోమవారం గొల్లపల్లి మండల కేంద్రంలో ముసుకు శ్యామసుందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో 6 మండలాల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రేపు ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుంది. కావున 5వ తరగతి నుంచి పైన చదువుకున్న ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అలాగే 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు వారి యొక్క బయోడేటాతో 2 ఫోటోలు మరియు బయోడేటాతో రేపు హాజరైనట్లయితే ఆయా కంపెనీలు వారి యొక్క అర్హతను బట్టి వారికి ఉద్యోగం కల్పిస్తాయని మంత్రివర్యులు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగులందరూ వినియోగించుకొని వచ్చి ఈ యొక్క ఉద్యోగ మేళను విజయవంతం చేసి అలాగే వారికి ఉపాధిని పొందాల్సిందిగా ఈ సందర్భంగా గొల్లపల్లి మండల పట్టణ శాఖ తరపున తెలియజేస్తున్నాము. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని నిరుద్యోగులందరికీ ధర్మపురి నియోజకవర్గ ప్రజలు నిరుద్యోగులందరికీ జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ జైచాల్ గారి నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాల కొరకు మన మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని నిరుద్యోగ యువకులు చాలా మంది ఉన్నారని చాలా కంపెనీలతోని మాట్లాడడం జరిగింది. వారు ప్రత్యేకంగా అన్ని నైపుణ్యం దేంట్లో ఎవరు నైపుణ్యం గలవారు విద్యార్థులు ఉన్నారో వారి కొరకు వారి నైపుణ్యం ప్రకారం రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. కంపెనీల వారిగా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వారికి శిక్షణ తరగతులు ఇచ్చి వారి కంపెనీల్లో ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే విధంగా ప్రత్యేక చొరవ మన మంత్రి గారు అందరికీ ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే మన షెడ్యూల్ క్యాస్ట్ వారు ఉన్నారు, ఆ సంస్థ సత్యాన సంస్థ ఉన్నది కాబట్టి వారసత ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి మన 6 మండలాలలో నైపుణ్యం గల యాక్టివ్ ఎవరెవరు ఉన్నారో మన విద్యార్థులు చదువుకున్న వారు 5వ తరగతి నుంచి వారు ఏ స్థాయి వరకు చదువుకున్న డిగ్రీ కానివ్వండి బీటెక్ కానీ ఏ స్థాయి వరకు చదువుకున్న ఆ స్థాయిలో శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించే విధంగా మన కొప్పులేశ్వర్ గారు మంత్రి గారు ప్రత్యేక ఇంట్రెస్ట్తోని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక ముందు సుద్ధ చాలా కార్యక్రమాలు తీసుకొని మంత్రి గారు ఆధ్వర్యంలో మన కాన్ఫరెన్స్ చాలా ముందుకు నడిపించాలని మేము కోరుతున్నాం. బోయే
జాబ్ మేళ జిల్లా షెడ్యూల్ కులంలో సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ప్రత్యేక చొరవతో ఏదైతే కోవిడ్ 19 లో నిరుద్యోగ యువత పెడదారిన పట్టకుండా ప్రత్యేక చొరవ రాష్ట్రంలో ఎక్కలేని విధంగా ఈరోజు చర్య ప్రత్యేక చర్య తీసుకొని జిల్లా షెడ్యూల్ కులంలో వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడి వారి మన ధర్మపురి 6 మండలాల యువత కోసం రేపు గుల్లపల్లి మండల కేంద్రంలోని ముసుకు శాంసుందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేయబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఏదైతే 18 సంవత్సరాలు నేను 5 సంవత్సరాల పైన తర్వాత తరబడి చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాలు 5వ తరగతి నుంచి పైబడి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైనా వాళ్ళకి సంబంధించిన వివిధ హోదాల ఎన్నో రకమైన ఉద్యోగాలు జాబ్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని అందరూ అర్జీదారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకొని సంక్షేమ శాఖ మంత్రి వారు దీన్ని చేసిన దానికి ఖచ్చితంగా అందరూ బాధ్యతగా మనం కూడా అందరికి చెప్పుకుంటూ మన హోదాకు తగ్గట్టు అందరిని యువతను చైతన్యపరుస్తూ అందరు దాదాపుగా దీన్ని 6 మండలాలలో అందరూ వినియోగించుకొని వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా చొరవ తీసుకోవాలని యువతకు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ధర్మపురి కాన్స్టెన్సీ 6 మండలాల ఉద్యోగ మేళ షెడ్యూల్ కులాల సేవా కార్యక్రమం రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా మన మంత్రి గారు గుల్లపల్లి మండలం ఎంచుకొని ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఉద్యోగ మేళ అందరూ నిరుద్యోగులు కానీ 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు కానీ ఆ పై చదువులు కానీ ఎవరైనా కానీ దరఖాస్తు చేసుకున్నట్టంటే తమ తమ అర్హతను బట్టి ఉద్యోగం వస్తుంది. అందరూ వినియోగించుకోవాలి. అలాగే రాష్ట్రంలోనే ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది. మన ధర్మపురి కాన్స్టెన్సీని మన మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అభివృద్ధిలో కానీ మన ఇది ఉద్యోగాలకు కానీ కరోనా టైంలో ఎంతోమంది చాలా రకంగా ఆధారపడిన ట్రస్ట్ ద్వారా కానీ ఎల్ఎం కుప్ల ట్రస్ట్ ద్వారా కానీ ప్రతిదీ మన మినిస్టర్ గారు ప్రతిదీ కూడా పెద్ద ఎత్తున చేయడం కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. రేపటి కార్యక్రమం కూడా విజయవంతం చేసి అందరూ నిరుద్యోగులందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరుకుంటూ